నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రభుత్వం పెంచిన పన్నులను రద్దు చేసి పాత పన్నులను కొనసాగించేంత వరకు టీడీపీ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మున్సిపల్ కోఆప్షన్ సభ్యులుగా మాజీ కౌన్సిలర్ బచ్చనబైన శ్రీనివాసరావు ఏకగ్రీవ ఎన్నిక. పట్టణంలో మంగళవారం నుండి 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలు కలిగిన ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం. సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంత్రావు సూచన. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పన్ను విధానాన్ని రద్దుపరిచి పాత పన్నులను కొనసాగించేంత వరకు టీడీపీ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మంగళవారం స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పన్నుల విధానాన్ని చూస్తుంటే ప్రభుత్వానికి ప్రజల గురించి ఆలోచించే శక్తి ఉందా లేదా అనే ప్రశ్న తలెత్తుతుందని అన్నారు. కరోనా కారణంగా వ్యవస్థ అంతా చిన్నా భిన్నంగా మారిపోతే 47 రకాల పన్నులు విధించినటువంటి మహనీయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో సామాన్య జీవన విధానం ప్రశ్నార్థకంగా మారిందని అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని అన్నారు. పన్నుల పెంపు విషయంలో సరి అయిన విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని, ఏ విధానాన్ని అనుసరించి పన్నులను పెంచుతున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ పన్నుల విధానంపై టీడీపీ ఆధ్వర్యంలో ప్రజల వద్ద అభిప్రాయాన్ని సేకరించి దాని యొక్క సారాంశాన్ని పురపాలక సంఘ అధికారులకు తెలియపరచడం జరుగుతుందని, కొత్త పన్నులను రద్దు చేసి పాత పన్నులను కొనసాగించేంత వరకు టీడీపీ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు మహమ్మద్ ఖుద్దూస్, మాజీ మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు, కేసన కోటేశ్వరరావు, జొన్నదుల మహేష్, వేమూరు శేషగిరిరావు, కనకరాంబాబు, బిట్రా యుగంధర్, మంగమూరి హరిబాబు, కుద్రవల్లి శ్రీనివాసరావు, ఉప్పాల కన్న, డి శ్యామ్, జట్టి రేణుక, కోపల్లి శ్రీను, చుక్కపల్లి పెదబాబు, గుమ్మడి ప్రసాద్, తవ్వా ప్రసాద్, దివ్య సత్యం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పన్నుల విధానం గురించి ఒకసారి తలుచుకుంటామంటే, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించగలిగిన శక్తి ఉందా లేదా అనేది ప్రశ్న ఉదయించక మానదు. వ్యవస్థ అంతా కూడా చిన్నా భిన్నంగా మారిపోతే 47 రకాల పన్నులు విధించినటువంటి మహనీయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నువ్వు ఏ రకమైన పన్నులు వేస్తున్నావు? చెత్త మీద పన్ను ఏంటండి? సో చెత్త మీద పన్ను ఏంటని అడుగుతున్నా నేను. మరుగుదొడ్డి మీద పన్ను, రెండు మరుగుదొడ్లు ఉంటే రెండింటి మీద పన్ను, ఇదివరకు ఏ రకంగా ఉండేది పన్ను వేయటం అంటే అద్దె ఆధారితంగా పన్ను ఉండేది దాని విలువ ప్రకారంగా. ఇవాళ నువ్వు వేసే పన్ను దేనికి? ఆస్తి విలువ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారంగా, అంటే అద్దె విలువ, ఆస్తి విలువ, అక్కడున్న రిజిస్ట్రేషన్ వాల్యూ, వీళ్ళన్నింటినీ కూడా మిళితం చేసి దాని మీద నువ్వు పన్ను వేయబోతావు అన్నావు. అంటే 30 రూపాయలు కట్టేవాడు 300 రూపాయలు కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఇవాళ. ఇట్లా ఇవాళ ఈ పన్నుల గురించి నేను చెప్పుకుంటా వెళ్తే
असमर्थ प्रभुत् पनीर यह रकमेंटे सानवड़ या जीवन प्रश्नार्थक मारे पैस्थि वे चप्डो एला अतिशयोक्ति लेदान चरत चूसी गड चरत्रहीन मारपय रोजल दी सदर्भंग हेच्चिस्ट खचिंग पन्न विधाना एवेसी पात पन्नल को पोराटम चस्ता रेप वार्डल्लोकेदा पन्न प्रजल की लेदानी प्रज्लोकेदा आ तर आजलते माटाड़ो वाट साराशा दी मुनपल अधिकार एवरते पटण चैरम का उतम लेकिन पोराटने तपदी हेच्चिस्तू मुनिसिपल कोऑप्शन सभ्युलुगा माजी कौन्सिलर बच्चनपेन श्रीनिवासरावुनु एकग्रीवंगा एन्नुकुन्नारु स्थानिक मुनिसिपल कार्यालयंलो मुनिसिपल चेयरपर्सन सय्यद कालेदा नासिम अध्यक्षतन निर्वहिंचिन प्रत्येक समावेशंलो कोऑप्शन सभ्युल एन्निक निर्वहिंचारु बच्चनपेन श्रीनिवासराव शेख मोहद्दीन्ल पेर्लु कौन्सिल चर्चकु रागा माजी कौन्सिलर श्रीनिवासरावुनु कौन्सिलर कुर्रा सुजात प्रतिपादिंचारु ముప్పై మూడవ వార్డు కౌన్సిలర్ మొగల్ అహ్మద్ బేగ్ బలపరచడంతో చైర్పర్సన్ కాళీదా నసీం ఆమోదించారు. బచ్చన్ శ్రీనివాస్ గారిని కోఆప్షన్ గా అభ్యర్థి కోఆప్షన్ గా నియమించినందుకు మాకు చాలా గర్వంగా ఆనందంగా ఉంది. నేను బచ్చన్ శ్రీనివాస్ గారిని బలపరుస్తున్నాను. కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో శ్రీనివాసరావును కోఆప్షన్ సభ్యునిగా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందని చైర్పర్సన్ సయ్యద్ కాలేదా నసీం తెలిపారు. సంఘంలో ఈరోజు జరిగిన ప్రత్యేక సమావేశంలో శ్రీ బచ్చనబోయిన శ్రీనివాసరావు గారిని కోఆప్షన్ మెంబర్గా ఆమోదించడం అనేది ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్ గుంటూరు కోటేశ్వరరావు కోఆప్షన్ సభ్యులు షేక్ సుబానీ పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈరోజు స్పెషల్ మీటింగ్ కౌన్సిల్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో స్పెషల్ నాలెడ్జ్ పర్సన్ అంతకుముందు పోస్ట్ పోన్మెంట్ వాయిదా పడింది. ఆ వాయిదాని ఈ రోజున కండక్ట్ చేయడం జరిగింది. ఈ రోజున బచ్చనబోయిన శ్రీనివాసరావుని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. మన తెనాలి పురపాలక సంఘానికి సంబంధించి కోఆప్షన్ మెంబర్స్ ముగ్గురికి ఉన్నాయి. ఆ ముగ్గురు కూడా ఎన్నికగా ఈ రోజుతో కూడా కంప్లీట్ అయిపోయింది. కాబట్టి మనకి ఇంకా ఎలక్షన్ ప్రాసెస్ అంతటితో కంప్లీట్ అయిపోయినట్టు పూర్తిగా. ఐటీఐలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు 27వ తేదీ నుండి గ్రేడ్ల ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు చిన్నరావు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ రావి చిన్నవెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీఐలో చేరుటకు 521 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, ఇంకా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో 908, ప్రైవేటు కళాశాలల్లో 4380 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి గ్రేడ్స్ ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని, 10 నుండి 7.5 గ్రేడ్ పాయింట్స్ వచ్చిన వారికి 27వ తేదీ, 7.4 నుండి 2.7 వరకు 28వ తేదీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు రావి చిన్నవెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఐటీ కాలేజీ నందు అడ్మిషన్ కొరకు అప్లికేషన్స్ మొత్తము 521 అప్లికేషన్ వచ్చినాయి. వాటిలోకి గాను గవర్నమెంట్ ఐటీఐల్లో 908 వేకెన్సీస్ ఉన్నవి. అదేవిధంగా ప్రైవేట్ ఐటీఐల్లో 4380 వేకెన్సీలు కలవు. వేరు వేరు ట్రేడుల్లో అంటే ఫిట్టరు, ఎలక్ట్రీషియన్, అదేవిధంగా మెషినిస్టు, మోటార్ మెకానిక్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ట్రేడ్లో వివిధ ఐటీఐలందు సీట్లు అడ్మిషన్ కొరకు కలవు. అయితే దీనికి గాను జీపీఏ 10 నుంచి 7.5 వరకు 27వ తారీఖు జరుగుతున్న ఇంటర్వ్యూలు జరుగును. అదేవిధంగా 28వ తారీఖు జీపీఏ 7.4 నుంచి 2.7 వరకు 28వ తారీఖు ఇంటర్వ్యూలు జరగబడును. ఇంకేదన్నా డౌట్ లేని ఉన్నట్టయితే మన ఐటీఐ నందు వచ్చి మీరు మెరిట్ లిస్ట్లో మీరు మీ యొక్క కాల్ లెటర్ అందనేటలో మీ యొక్క మెరిట్ నెంబర్ ఎంత అనేది తెలుసుకోగలరు. గవర్నమెంట్ ఐటీఐ తెనాలి.
మంగళవారం నుండి పట్టణంలో 18 సంవత్సరాల వయసు కలిగిన వారికి కోవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంత్రావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని మంగళవారం పట్టణంలో 3వ వార్డులోని 3వ సచివాలయం నందు 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల వయసు కలిగిన వారికి వ్యాక్సిన్ వేసే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజు అన్ని సచివాలయాల్లో వ్యాక్సిన్ వేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కమిషనర్ జస్వంత్రావు తెలిపారు. గుంటూరు జిల్లాలో అలాగే మా తెనాలి పట్టణంలో కూడా 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు ఉన్న వ్యక్తులకు కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఈ రోజున 3వ వార్డులో 3వ సచివాలయంలో మనం ఈ వ్యాక్సినేషన్ స్టార్ట్ చేశాము. ఈ రోజున అక్కడ 300 డోసులు కూడా వచ్చినాయి. అంటే ప్రతి సచివాలయంలో రోజు కూడా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా జరపడానికి చర్యలు తీసుకున్నారు ప్రభుత్వం. అలాగే ప్రభుత్వం ఈ రోజున 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలు అంటే 45 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ అయిపోయింది. ఇంకా 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు ఎవరికైతే మన తెనాలి టౌన్లో వ్యాక్సినేషన్ చేయించుకోవాలో వాళ్ళందరికీ కూడా మరి షెడ్యూల్ ప్రకారము గవర్నమెంట్ నుంచి వచ్చిన వ్యాక్సినేషన్ దాని ప్రకారము ఎక్కువ సచివాలయాల్లో వ్యాక్సినేషన్ వేయించి త్వరగానే కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఈ డోసెస్ గవర్నమెంట్ నుంచి అంటే కలెక్టర్ ఆఫీస్ నుంచి రావాల్సింది ఉంది. ఆ డోసెస్ ఎక్కువ వస్తే ఇమిడియట్గా ఎక్కువ సచివాలయాల్లో పెట్టేసి త్వరగా కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. సిటీ న్యూస్లో చిన్న విరామం.